వెల్కమ్ టు అవర్ ఛానల్, నేను లోకేష్. ఎస్, ఏదైతే కొల్లాపూర్కు సంబంధించి ఓ బీఆర్ఎస్ కార్యకర్తని గుర్తు తెలియని దుండగులు అయితే హత్య చేశారు. ఇండైరెక్ట్గా అయితే కాంగ్రెస్ ఈ హత్యకు పాల్పడిందని అయితే అందరు కూడా కాంగ్రెస్ పైన విరుచుకుపడుతున్నారు బీఆర్ఎస్ నేతలు. వాస్తవానికి అక్కడ ఇది ఒక రాజకీయ హత్య అని గ్రామస్తులు కూడా చెప్తున్నట్టుగా తెలుస్తుంది. అసలు జూపల్లికి ఈ మంత్రి పదవి ఇచ్చింది ఎందుకేనా? అసలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చింది ఎందుకేనా అని అక్కడ ప్రశ్నిస్తున్నారు. వాళ్ళు ఆ ప్రశ్నలో తప్పు లేదు. ఎందుకనంటే కొల్లాపూర్కు సంబంధించి ఇంతకుముందు కూడా ఒక హత్య జరిగింది, మాజీ సైనికుని పైన హత్య జరిగింది. ఆ యొక్క హత్య సంఘటన మర్చిపోకముందే మళ్ళీ ఇప్పుడు మరొక హత్య, ఏదైతే కొల్లాపూర్ నియోజకవర్గం ఉందో హర్షవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి ప్రధాన అనుచరునిగా ఉంటున్న శ్రీధర్ రెడ్డిని అయితే ఈరోజు రాత్రి చంపేయడం జరిగింది. అయితే తను తన ఇంటి పక్కన ఉన్న ఏదైతే పొలం ఉందో ఆ పొలంలో ఆయన నిద్రపోతున్న సమయంలో గొడ్డళ్ళతోటి, ఎంత ఘోరం అంటే గొడ్డళ్ళతోటి మెడపైన ఇంకా ఇతర భాగాలపైన కూడా అటాక్ చేయడం జరిగింది, ఆయన మృతి చెందడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడికి హుటా హుట్టిన కేటీఆర్ పోయి ఆ యొక్క కుటుంబానికి కావచ్చు, అక్కడున్న కార్యకర్తలకు కావచ్చు ధైర్యం చెప్పే ప్రయత్నంలో వెళ్ళారు. అక్కడ 5 కిలోమీటర్ల మేర కూడా కేటీఆర్ నడుచుకుంటూ ఆ నిరసన ర్యాలీ, అదేవిధంగా అక్కడ ధర్నాకు కూడా దిగారు. ఏదైతే ఇంకా కొంతమంది ముఖ్య నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావచ్చు, గువ్వల బాలరాజు కావచ్చు, శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా అక్కడ ధర్నాకు దిగడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా గత కొద్ది రోజులుగా వీళ్ళని మొత్తం సీఎం రెచ్చగొడుతున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకనంటే మా కార్యకర్తల్ని వదిలిపెడితే తొక్కుతాం బిడ్డ, పేగులు తీసుకొని మెడలు వేసుకుంటాం బిడ్డ, మీ బట్టలు కూడా ఉండవు అని ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ఆ యొక్క కాంగ్రెస్ కార్యకర్తలు మా సీఎం చెప్పిండు అనే విధంగా తెలంగాణ రాష్ట్ర సీఎమే ఈ విధంగా మాట్లాడడం వీటన్నిటికి కూడా దారితీస్తుందని తెలంగాణ సమాజం అనుకుంటుంది. పదుల సంఖ్యలో వచ్చి కాంగ్రెస్ వచ్చి అధికారంలోకి వచ్చి 5-6 నెలల సమయంలోనే పదుల సంఖ్యలో దాడులు. అరే నీళ్లు లేవని పెడితే ఇద్దరి పైన, నల్గొండ సురేష్ యాదవ్ కావచ్చు, మాధవరావు కావచ్చు, ధర్మపురికి సంబంధించిన ఆ నియోజకవర్గానికి సంబంధించిన మాధవరావు కావచ్చు. మాధవరావును అయితే 17 రోజులు జైల్లో ఉంచినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికి బీఆర్ఎస్ కార్యకర్తలపైన అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే దాడులు మొదలుపెట్టింది. అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తున్నాం ఏదైతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎలా జరుగుతున్నాయి రాయలసీమలో, మళ్ళీ ఇక్కడ తెలంగాణను కూడా మరొక రాయలసీమగా చూడబోతున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకనంటే ఒకదాని వెనుక ఒకటి దాడులు చేస్తూనే ఉన్నారు. ఇటు జర్నలిస్టుల పైన, అటు కార్యకర్తల పైన, ఇప్పుడు లీడర్ల పైన దాడులు చేస్తూనే ఉన్నారు. ఇలా దాడులు చేస్తూ పోతుంటే ఎవరు కూడా ఊరుకోరు, తగిన బుద్ధి త్వరలోనే చెప్తారు. మీరు ఫోకస్ అంతా అటు రైతులపైన కావచ్చు, అటు విద్యార్థులపైన కావచ్చు, వీళ్ళపైన ఉంచండి అంటే దాడులపైన. జూపల్లి నీతులు చెప్తూ ఉంటావు కదా, మొత్తం నేను చాలా ఆ రోజు బీఆర్ఎస్ పార్టీకి చాలా పనిచేసిన, చాలా నిబద్ధతగా ఉన్నా అని అంటావు. ఆ రోజు నువ్వు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఇలాంటి ఆగడాలు ఎక్కడన్నా కొనసాగినాయని, ఒక్కరోజు ఒక్కసారి కాంగ్రెస్లో పోయి మంత్రి అయి ఈరోజు ఇన్ని అరాచకాల, ఒక కొల్లాపూర్లోనే 2వ హత్య ఇది. అసలు పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? పోలీస్ వ్యవస్థ ఇలాంటి హత్యల్ని ఆపకపోతే ఇవి గ్రామాన విస్తరించి ఆ తర్వాత పట్టణాల వైపు కూడా వస్తుంది.
ఆ తర్వాత మీరు మీ చేతిలో ల్యాండ్ ఆర్డర్ కూడా అదుపులో ఉండకుండా పోతుంది. కాబట్టి ఎవరైతే హత్యకు పాల్పడ్డారో అది రాజకీయ కోణమా లేకపోతే ఇంకా ఇతర కోణమా, ఏమున్నప్పటికీ కూడా దాన్ని బయటికి తీయాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. తీసి వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. కానీ ఈరోజు మార్నింగ్ ఏదైతే మర్డర్ జరిగిందో ఆ తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ వ్యక్తులని పట్టుకోలేదంటే ఇక్కడనే పోలీసుల యొక్క చిత్తశుద్ధి అవపడుతుంది. ఆ యొక్క కుటుంబానికి ఏం చెప్తారు? కనీసం ఆయన ఆ శ్రీధర్ రెడ్డికి కనీసం మ్యారేజ్ కూడా కాలేదు. ప్రజా శ్రేయస్ కోసం ప్రజలకు ఏ విధంగా లాభం జరుగుతుంది, ఏ పార్టీ ద్వారా లాభం జరుగుతుంది, ఆ కోణంలో ఆలోచించి ఆయన ప్రజాసేవలో ఉన్నాడు. అదేవిధంగా అతనికి ఎలాంటి వివాదాలు కూడా కనిపించవంట, ఎక్కడ కూడా అందరితో చాలా బాగుంటాడంట. అది చూసి ఏదైతే మిగతా వాళ్ళకి కళ్ళ మంట అతన్ని ఓర్వలేక ఈరోజు చంపడం జరిగింది. ఒక మాజీ ఎమ్మెల్యే తన కోసం కంటతడి పెట్టిండంటే అర్థం చేసుకోవచ్చు. అక్కడ ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్స్ మొత్తం, స్టేట్ రాజకీయం మొత్తం ఈరోజు కొల్లాపూర్లో ఉంది. బీఆర్ఎస్ పార్టీ రాజకీయం మొత్తం అనంటే ఆ నాయకులు మొత్తం అక్కడ ఉన్నారంటే ఆ యొక్క వ్యక్తి విలువ వాళ్ళకు తెలుసు. చంపుకుంటూ పోతే ఈ భూమి మీద ఎవరు కూడా మిగిలరు. బీఆర్ఎస్ పార్టీ గత ప్రభుత్వంలో ఎన్ని హత్యలు జరిగినాయి చూసుకోండి. అసలు ఇలాంటి గొడ్డలతో దాడి చేయడం, ఇలా చంపడం మనం పదేళ్ళలో ఎక్కడ కూడా చూడలేదు. అంటే కోపం వచ్చి చేతితోటి కొట్టడం అలాంటి చిన్న చిన్నవి జరిగి ఉండొచ్చు, కానీ మరీ చంపే అంత వరకు అయితే పోలేదు. అది కొల్లాపూర్లోనే ఎందుకు జరుగుతుంది? జూపల్లి కొమ్ములు వచ్చాయా, మంత్రి అయ్యాడని కొమ్ములు వచ్చాయా అనంటే అవుననే చెప్తున్నారు అక్కడ ప్రజలు. ఏదైతే మంత్రి పదవి ఇచ్చింది మమ్మల్ని చంపడానిక, మంత్రి ఎమ్మెల్యే గెలిపించింది ఇలాంటి హత్యలకు పాల్పడడానికి అని జూపల్లి పైన అయితే అక్కడున్న ప్రజలైతే దుమ్మెత్తిపోస్తున్నారు. ఏకపక్షంగా ఎప్పుడు కూడా పోలీస్ వ్యవస్థ వ్యవహరించకూడదు. ఎందుకనంటే ఈరోజు అధికారంలోకి కాంగ్రెస్ వచ్చింది కావచ్చు, రేపు ఇతర పార్టీ ఏదైనా రావచ్చు, మీరు ఈరోజు తొత్తులుగా మారితే నెక్స్ట్ ప్రభుత్వం మారిన తర్వాత ఏంటి? అసలు మీరు ప్రజలకు సేవ చేయాల్సింది పోయి రాజకీయాలకి తొత్తులుగా మారినట్టుగా కనిపిస్తుంది ఈ పోలీస్ వ్యవస్థ. ఎందుకు నేను ఈ వేదికగా ప్రశ్నిస్తున్నా, ఎందుకు ఇంతవరకు ఆ యొక్క నిందితుల్ని పట్టుకోలేదు, ఆ దుండగుల్ని పట్టుకోలేదు? ఎందుకు ఇంతవరకు వాళ్ళ పేర్లు బయటికి రాకుండా చూస్తున్నారు? సో రాజకీయ కోణం కాదు అని అనుకోండి, మరి అలాంటప్పుడు ఆ నిందితులు వెంటనే దొరకాలి కదా. అంటే ఇంత లేట్ అవుతుందంటే ఏదో రాజకీయ కోణం ఉండే ఉంటుందని అనుమానాలు ఇంకా తీవ్రమవుతున్నాయి, ఇంకా పెరుగుతున్నాయి. కాబట్టి ఆ పోలీస్ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ పోలీస్ వ్యవస్థ వెంటనే ఆ దుండగుల్ని పట్టుకొని కఠినంగా శిక్షించాలి. ఆ కఠిన శిక్షల వల్లనే ఈ యొక్క హత్యలు కానీ ఇంకొకరు కూడా హత్యకు పాల్పడాలంటే భయపడే విధంగా వాళ్ళని శిక్షించాలి. అట్లా శిక్షించినప్పుడే పోలీస్ వ్యవస్థ పైన నమ్మకం వస్తుంది. కాబట్టి చెప్తున్నా, ఎవరైనా ఒకవేళ ఇది రాజకీయ కుట్రనే అయితే మాత్రం ఇక రోజులు దగ్గర పడ్డట్టే కాంగ్రెస్ పార్టీకి. ఎందుకనంటే ఇలాంటి దాడులు చేస్తూ ఉంటే ఏ తెలంగాణ ప్రజలు ఆ రోజు వాళ్ళ బిడ్డల్ని చంపుకొని అమరుల్ని చేసుకొని ఈ తెలంగాణ తెచ్చుకున్నారు. మళ్ళీ కూడా మీరు ఏదైతే పేద ప్రజలు ఉంటారో వాళ్ళని ఏదైతే వాళ్ళ ఇష్టం వచ్చిన పార్టీకి వాళ్ళు సపోర్ట్ చేస్తారు,
ఆ సపోర్ట్ చేసిన నేపథ్యంలో మీకు నచ్చకపోతే వాళ్ళని ఇబ్బందులు పాలు చేస్తే మళ్ళొక్కసారి మీ పైనే, మీ కాంగ్రెస్ పార్టీ పైనే 60 ఏళ్ళు పోరాడింది ఈ యొక్క తెలంగాణ గడ్డ, మళ్ళీ కూడా మీ పైన పోరాడుతుంది. ఈసారి పోరాడితే మాత్రం కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో లేకుండా బొందబెట్టి కనీసం ఏపీలో ఏ పరిస్థితి అయితే ఉందో కాంగ్రెస్ పరిస్థితి, తెలంగాణలో కూడా అదే పరిస్థితి మీకు ఎదురవుతుంది. అలాంటి పరిస్థితులు రాకూడదంటే ఇప్పుడు ఆ హత్యకు కారణమైన దుండగులు ఎవరుంటారో వాళ్ళని శిక్షించాలి. ఇకనైనా సీఎం తన మాటల్ని మార్చుకోవాలి. ఇంకా గుంపు మేసిరి లెక్కనే వ్యవహరించి పేగులు మెడలేసుకుంటా మాజీ సీఎం బట్టలు లోగొడతా అబద్ధ మాటలు, అదేవిధంగా రెచ్చగొట్టే మాటలు, కార్యకర్తల్ని రెచ్చగొట్టే మాటలు, అధికారం లేనప్పుడే మనం భయపడలే, ఈరోజు భయపడతామా అంటే అందరిని చంపేస్తారా, ఊరుకుంటారా? మిగతా పార్టీలకు సైన్యం లేదా? మిగతా పార్టీల క్యాడర్ లేదా? మరి వాళ్ళు కూడా ఇలానే చేస్తే రాష్ట్రం ఏమైపోవాలా? ప్రజలారా, ఎప్పుడైనా నేను ప్రతి వీడియోలో ఇదే చెప్తూ ఉంటా, ఏదైతే ఎన్నుకునేటప్పుడు మనకు ఎంతవరకు ఏ నాయకుడు మనకు సేవ చేస్తాడనే ఒక దూరదృష్టితోటి ఆలోచించి మీరు ఎన్నుకోవాలి తప్ప, ఇలాంటి నాయకులను అయితే మీరు ప్రోత్సహిస్తే ఇలానే ఉంటుంది. కాబట్టి ఈ యొక్క హత్యనైతే తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు అక్కడికి బీఆర్ఎస్ నేతలు పోయి 5 కిలోమీటర్లకు మేర నడిచి నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయినా కూడా ప్రభుత్వానికి చీమా కుట్టినట్టు కూడా అనిపిస్తలే. ఎందుకనంటే ఇంతవరకు ఒక మర్డర్ జరిగితే ఒక రోజు ఒక పూట మొత్తం అయిపోయింది. కనీసం నిందితులు ఎవరో కూడా గుర్తించని పరిస్థితి, అసలు ఎవరు చేశారనేది కూడా గుర్తించని పరిస్థితి, అంటే ఎంత స్లో ఉందో చూసుకోవచ్చు. కాబట్టి ఇప్పటికైనా చెప్తున్నాం, మీ వ్యవహార శైలి మార్చుకోవాలని కూడా మేము మరొకసారి హెచ్చరిస్తున్నాం. ఈ వేదికగా చెప్తున్నాం, తెలంగాణ ప్రజలు ఊరుకునేదే లేదు. ఇప్పుడు మీరు ఆ గ్రామస్తులు మాట్లాడుతున్న మాటలు వింటే మీకు అప్పటికైనా సిగ్గొస్తుందో మరి ఏందో, వినండి ఆ మాటలు. అసలు ఆ జూపల్లి కనీసం తెరపైకి రాల, కనీసం మాకు సంబంధం లేదని కూడా చెప్పట్లా. అసలు ఎక్కడున్నాడో కూడా తెలియదు ఆయన, అసలు తెలంగాణ మంత్రులందరూ ఎక్కడున్నారో కూడా తెలియదు. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇలాంటి దాడులు ఇప్పటికైనా ఆపాలని అయితే మేము మా మిర్రర్ టీవీ వేదికగా మరొక్కసారి కూడా హెచ్చరిస్తున్నాం.